అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాల భూమి పూజ శంకుస్థాపన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, చోడవరం పట్టణం ఇందిరా కాలనీ యువత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచంలోని గొప్ప మేధావి అన్నారు. గొప్ప పార్లమెంటేరియన్, మహానుభావుడని డాక్టర్ బాబు జగ్జీవన్ రావుని అన్నారు. విగ్రహాల ఏర్పాటు చేయడం చాలా మంచితనమన్నారు. ఎంపీపీ గాడి కాచులమ్మ, చోడవరం సర్పంచ్ బండి నూకాలమ్మ, శ్రీను, ఎంపీటీసీపీ అరుణ, వార్డు మెంబర్ పి అప్పారావు, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక బాబు జగజీవన్ రావు, ఈయన జగజీవన్ రావు, ఈయన రాష్ట్ర దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉండి అనేకమైనటువంటి దళిత వర్గాల్లో సంస్కరణలు తీసుకొచ్చి తాడితే పీడితే ప్రధానికి అక్కడున్న అణగారిన వర్గం అయినటువంటి హరిజన వార్డులు అక్కడున్నా సరే ఒక గుర్తింపు తీసుకురావడం చెప్పుకుంటూ స్వతంత్రం అయిన తర్వాత, ఉపరాష్ట్రపతి అయిన తర్వాత, అక్కడ బిఆర్ అంబేద్కర్ తర్వాత ఆ వర్గాలకు అన్నిటి కూడా చేతినిచ్చి నవ సమాజ నిర్మాణం కోసం, నవ సమాజ స్థాపన కోసం అందరూ సమానత్వంతో అందరూ కూడా వర్ణ విభేదం కాదు ముఖ్యం. మనసులో ఏదైనా విభేదం ఉంటే వాళ్ళు దీని కింద మనం ఒక అంటరాని వాళ్ళ కింద ఉంటారు తప్ప వర్ణాన్ని చూసి అంటరాని వాళ్ళని అనడం అది నేరం, అది చాలా ఘోరం అని చెప్పి అలాంటి పరిస్థితులు ఉండకూడదు. మనకి క్లియర్ గా చెప్తున్నా, ఎవరున్నా సరే అక్కడ ఉండేటువంటి మన మనసు మంచి వాళ్ళే అందరు కూడా ఒకే కులం వాళ్ళు, ఒకే బలం వాళ్ళు అనే రీతి అనే నీతి తీసుకొచ్చినటువంటి నిజంగా జగజీవన్ రావు గారి తాలూకా ఇది చూసుకున్నట్లయితే, బాబు జగజీవన్ రావు తాలూకా ఇది చూస్తే మాత్రం నిజంగా ఎంతో ఆయన చరిత్ర మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఎప్పుడు బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు ఒక హరిజనుల కోసం కాదు, సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, అలాగే ఎస్టీలు, అలాగే ఎస్సీలు, అలాగే ఉన్నటువంటి పేద వర్గాలు ఉన్నత స్థితి తీసుకురావాలని సత్సంకల్పంతో ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళు, అలాంటి వాళ్ళ తాలూకు విగ్రహాలని ఈరోజు మా ఎంపీపీ ప్రపంచ దేశాల్లో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఆయనకి గుర్తింపు తీసుకురావాలని ఒకే ఒక ప్రపంచ ఐకాన్ గా 420 కోట్లు ఖర్చు పెట్టి 22 ఎకరాల్లో అంబేద్కర్ వనం, అమ్మ దుర్గమ్మ ఏమో విజయవాడ దుర్గమ్మ ఎక్కడుంది అంటే